तीसरे टर्म में दुनिया की पहली तीन इकोनॉमीज में एक नाम भारत का होगा. The country routinely holds the largest democratic exercise on earth. India's blockbuster Prime Minister is gearing up for another election. आपके सपनों को पूरा करने के लिए मेरा पल पल आपके नाम. ये चुनाव एक वाला चुनाव नहीं है, ये चुनाव हिंदुस्तान को बचाने वाला चुनाव है. The ruling Bharatiya Janata Party released its much awaited manifesto for the Lok Sabha elections this weekend. 144 करोड़ देशवासियों के सपनों को हकीकत में बुनने के लिए हम ये संकल्प पत्र लेकर के आए हैं. The Congress Party has released its manifesto. They're calling it न्याय पत्र. ये मैनिफेस्टो हिंदुस्तान की जनता ने बनाया. आप सभी का एक सपना रहा है कि हमारा भारत भी विकसित राष्ट्र बने. It's election season in India. 986 million people will head to the ballot box. Welcome back to Millennial Talk. ఈ రోజు మళ్ళీ ఇంకొంచెం డిఫరెంట్ ట్రై చేసాము. ఇవాళ మేము మా ఫ్రెండ్స్తో కలిసి ఉన్నాము, మేమందరం ఫ్రెండ్స్. అండ్ మా దగ్గర చాలా ఇంటలెక్చువల్ పీపుల్ ఉన్నారు ఇవాళ. వీ హ్యావ్ వెరీ స్మార్ట్ అండ్ ఇంటలెక్చువల్ పర్సన్ అక్షయ్ కుమార్ అండ్ వీ హ్యావ్ యోచన్ విత్ అస్. యోచన్ మీకు ఆల్రెడీ తెలుసు, మన ఇండియా చైనా వీడియోలో కూడా చేసాము. సో ఈరోజు మేము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాము, విచ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఇన్ ద కమింగ్ వన్ మంత్ బికాస్ ఎలక్షన్స్. సో ఇండియా ఇస్ గోయింగ్ ఫర్ ద జనరల్ ఎలక్షన్స్ అండ్ ఆల్సో సమ్ రీజనల్ ఎలక్షన్స్ అట్ సమ్ స్టేట్స్. సో చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే దిస్ ఇస్ గోయింగ్ టు డిసైడ్ అవర్ ఫ్యూచర్ అండ్ చాలా ఆస్పెక్ట్స్ ఇంపాక్ట్ ఉంటుంది మనకి. వి మే థింక్ అరే గవర్నమెంట్ ఏమైతే మనకేంది, గవర్నమెంట్ ఏది వస్తే మనకేంది, నేను ఇక్కడ ఉంటానా నాకేంది, అలా చాలా ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. మనం చేసే ఒక ఓట్ చాలా డిఫరెన్స్ తెస్తుంది మన లైఫ్లో. సో దట్ ఈస్ అవర్ మెయిన్ ఎజెండా అబౌట్ టుడే. అండ్ వీ హ్యావ్ సో మెనీ టాపిక్స్ లైన్డ్ అప్ టు డిస్కస్ అబౌట్, లైక్ మన లాస్ట్ 10 ఇయర్స్ రూల్ ఎలా ఉండింది. ఐ డోంట్ సే రూల్, బట్ లాస్ట్ 10 ఇయర్స్ గవర్నెన్స్ ఎలా ఉండింది. అండ్ మెనీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ద గవర్నెన్స్. అండ్ మరి కంపారిజన్ ఉంది, ఆబ్వియస్లీ వి నో కాంగ్రెస్ బీజేపీ కంపారిజన్ ఉంది. అండ్ హౌ ఓటర్స్ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది, పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది. అండ్ మేబీ కమింగ్ టు ద రోల్ ఆఫ్ మీడియా అండ్ మేబీ దట్స్ ఇట్. సో లెట్స్ సీ హౌ ద ఫ్లో గోస్. లెట్స్ స్టార్ట్ గైస్. సిన్స్ నువ్వు అన్నావు కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ డిసైడ్స్ అవర్ ఫ్యూచర్ ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ అండ్ ఆల్ దాట్. సో లాస్ట్ ఎలక్షన్స్ లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ చూసుకుంటే ఓన్లీ 60-65% ఆఫ్ ది ఓటర్స్ హ్యావ్ ఓటెడ్ దేర్ యునో ఓట్. ఇస్ దిస్ రియలీ, ఐ మీన్ యునో ఇన్ విత్ 60% ఆఫ్ పీపుల్ ఓటింగ్ కెన్ యూ డిసైడ్ అ పర్సన్? ఇస్ ఇట్ రియలీ డెమోక్రసీ? పీపుల్ ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఓటింగ్, రైట్? అంటే చాలా మంది ఓట్ చేయట్లేదు. అది ఊర్లలో ఉండేవాళ్ళు కావచ్చు, ఊర్లలో ఉన్న వాళ్ళు సిటీలోకి మైగ్రేట్ అయ్యి వాళ్ళ ఓట్ ఇంకా అక్కడే ఉండి వాళ్ళు అక్కడికి వెళ్ళి వేయలేక ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ అండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇస్ ఇట్ రియలీ కరెక్ట్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఓటింగ్? ఓటింగ్ అంటే చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫికల్టీస్ ఫ్రమ్ ద బిగినింగ్. సో యూనివర్సల్ ఫ్రాంచైజ్, వీ హ్యావ్ గివెన్ యూనివర్సల్ ఫ్రాంచైజ్ ఇన్ 1948 ఇట్సెల్ఫ్ వైల్ ఫ్రేమింగ్ ద కాన్స్టిట్యూషన్. యూనివర్సల్ ఫ్రాంచైజ్ అంటే అందరికీ ఓటర్కి ఇవ్వడం. సో 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కడికి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ జెండర్ క్యాస్ట్ క్రీడ్ అండ్ దోస్ రీజన్, అప్పటి వరకు యూనివర్సల్ ఫ్రాంచైజ్ ఇచ్చిన దేశాలు హార్డ్లీ 1 or 2. ఈవెన్ యుఎస్ఏ, అంత ఫార్వర్డ్ ఉన్న యుఎస్ఏ కూడా, యా దే డిడ్ంట్ అలౌ ఉమెన్ టు ఓట్, రైట్? దేర్ వాజ్ అ ఫేమస్ సేయింగ్ ఇన్ అమెరికన్ కాంగ్రెస్ దట్ ఇఫ్ యు అలౌ ఉమెన్ టు ఓట్ దెన్ ద నెక్స్ట్ దే విల్ బి ఆస్కింగ్ ఓట్స్ ఫర్ దేర్ కౌస్ అండ్ బఫెలోస్. సో దట్స్ వాట్ దిస్ ఇస్. దట్స్ హౌ వి ఆర్ ప్రోగ్రెసివ్ ఇన్ అవర్ మెంటాలిటీ. అంత ప్రోగ్రెసివ్ ఉన్నాం. సో యూనివర్సల్ ఫ్రాంచైజ్ ఇచ్చాం. దెన్ అప్పుడు ఏమొచ్చింది అంటే ఈ కాన్స్టిట్యూషనల్ డిబేట్లో ఏమొచ్చిందంటే యూనివర్సల్ ఫ్రాంచైజ్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ హోల్డింగ్ ఎ డిగ్రీ. అంటే మన దగ్గర ఎడ్యుకేషన్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ వెయిడ్ ఆన్ దేర్ ఎడ్యుకేషనల్ డిగ్రీస్, నాట్ ఆన్ దేర్ మెంటల్ స్టేటస్. సో ఏమొచ్చింది అంటే అందరికీ ఇస్తే వాళ్ళకి మతి లేదు, వీళ్ళు ఊరోళ్ళు, వీళ్ళకి అంత లేదు, వీళ్ళంతా మాబ్ మెంటాలిటీ చేయలేదు. బట్ అవర్ యాన్సిస్టర్స్ లేకపోతే దో గ్రూప్ హూ ఆర్ ఫ్రేమింగ్ ద కాన్స్టిట్యూషన్
విత్ ద హెల్ప్ ఆఫ్ అంబేద్కర్ హీఈస్ ద మెయిన్ బట్ చాలా మంది ఉన్నారు బట్ డిసిసివ్ ఫ్యాక్టర్ ఆయన ఉండే సో ఆయన కెప్టెన్ లాగా అనుకోండి ఓకే సో అదైంది దాని తర్వాత అక్కడ నుంచి మనం యూనివర్సల్ ఫ్రాంచైజ్ ఇచ్చుకున్నాం మనం ఎన్నుకున్నాం బట్ ఏమైంది అంటే ఇన్హెరెంట్గా మనలో ఇంకా ఆటోక్రసీ అనేది ఇంకా ఉంది సో వీఆర్ వర్షిప్పింగ్ ద వన్ మ్యాన్ ఫ్రమ్ ద ఏజెస్ వీఆర్ లాయల్ టు వన్ మ్యాన్ వన్ పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ వాల్యూస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ దే ఆర్ బిహేవింగ్ హౌ ల్యుక్రేటివ్ దే ఆర్ ఇన్ అంటే జనాల్ని ఆకర్షించడానికి ఏదో ఒకటి రిఫ్లెక్టివ్నెస్ ఏదో ఒకటి ఉంది సో ఆటోక్రేటిక్ మెంటాలిటీ ఇంకా ఉంది అందుకే మనకు ఐఏఎస్ అంటే ఎక్కువ ప్రీతి ఎందుకంటే మొత్తం పవర్ నా దగ్గర ఉంటుంది నా దగ్గర పవర్ ఉంటుంది సేమ్ అదే పొలిటికల్ దాంట్లో ఉంది సేమ్ అదే ఇంట్లో ఫాదర్లో ఉంటుంది ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాం ఇంట్లో పవర్ ఉంటుంది మా అపార్ట్మెంట్లో ఉన్నాం అనుకోండి సొసైటీ మెంబర్లు దాంట్లో ఉంటుంది వార్డ్ మెంబర్లో వస్తుంది దానిపైన ఎమ్మెల్యేలు పవర్ కాన్సన్ట్రేషన్ ఉంది సో ఆ మెంటాలిటీ ఉంది కాబట్టి మనం ఏం చెప్పినా కానీ ఓటింగ్ అది ప్రాబ్లం అవుతుంది కొంతమంది ఏమంటున్నారు ఏముంది సో ఏం చేసినా కానీ ఇర్రెస్పెక్టివ్గా నాకేం అవ్వట్లా సో వై షుడ్ ఐ ఓట్ అది అంటున్నారు మెయిన్ ప్రాబ్లం ఫర్ డిక్లేరింగ్ ఓటింగ్ పర్సంటేజెస్ దెర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ది ది పర్సన్ హూ ఈస్ హోల్డింగ్ ద చైర్ అండ్ ద కామన్ పీపుల్ దెర్ ఈస్ అ గ్యాప్ దెర్ ఈస్ అ గ్యాప్ బిట్వీన్ అది అంటే పీపుల్ ఆర్ నాట్ కనెక్టింగ్ విత్ ద పర్సన్ ఆర్ ద పొజిషన్ సో అందుకే మనకి ఏం చేశారు అంటే పంచాయతీరాజ్ పెట్టాడు 1992 వచ్చింది పంచాయతీరాజ్ సో లోకల్ గవర్నెన్స్ కానీ ఏం చేశారు లోకల్ గవర్నెన్స్ లో కూడా నామకే వాస్ ఇచ్చినాం ఊరికే ఫర్ ద నేమ్ సేక్ ఫర్ ద గ్రాండ్ ఇయర్ వన్ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ తెలంగాణ కూడా రాబోతున్నాయి జూన్ జూలైలో వస్తాయి అప్పుడు చూస్తాం మనం ఎలా అవుతుంది ఎంత స్కేప్ గోట్ లాగా అయిపోతారు జనాలు సర్పంచ్ మహా అంటే 1000 మందికి ఒక సర్పంచ్ ఉంటాడు రెండు ఊర్లు మూడు ఊర్లు లేకపోతే ఒక పెద్ద ఊరు కానీ సర్పంచ్ దగ్గర ఫండ్స్ ఎంత ఉన్నాయి వాళ్ళకి ట్యాక్స్ ఒకటి ఏమొస్తుందంటే ట్యాక్స్ తీసుకునే కెపాసిటీ తగ్గుంటుంది సో ఫండ్స్ కోసం కంపల్సరీ పైన మెయిన్ అంటే స్టేట్ గవర్నమెంట్ మీద మనం అవ్వాలి లేదంటే మున్సిపాలిటీస్ మీద డిపెండ్ అవ్వాలి సో దానివల్ల స్కేసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫండ్ రాదు కాబట్టి వాడికి ఏం పవర్స్ ఉండవు కాబట్టి ఊరికే నేమ్ సేక్ ఫర్ ద నేమ్ సేక్ మాత్రమే అవుతుంది సో నేమ్ సేక్ అయ్యేది ఉంటే నేను ఎందుకు రావాలి ఎందుకు ఓట్ వేయాలి ఏంది అదొక మెంటాలిటీ అయితే మనకు ఉన్నది లేదు సెకండ్ ఇంకోటి ఏంటి అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్టోరల్ ఓట్స్ ఏమవుతుంది అంటే ల్యాబ్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి దెన్ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఇదర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ రీజన్ ఆర్ యువర్ రిలీజియన్ బోగస్ ఓట్స్ ఆర్ పైలింగ్ అప్ డిపెండ్స్ ఆన్ ది క్యాపబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ అదే అవుతుంది సో ఒకటేసారి రెండు చోట్ల ఉంటారు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మైగ్రెంట్స్ ఫ్రమ్ ద ఆంధ్ర సో అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు సో ఓటింగ్ పర్సెంట్ ఇన్వేరియబుల్లీ తగ్గుతుంది ఆ రెండు మేజర్ రీజన్స్ నాకు అనిపించినాయి ఒకటి కనెక్షన్ లాస్ అవ్వడం ఇంకోటి ఈ అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ అవ్వడం దానికి చాలా ఉంటాయి ఆ టెక్నాలజీ ఏమంతా ఎంతైనా కానీ ల్యాబ్స్ అనేది ఉంటుంది బట్ ఇన్ మై వ్యూ ఎలక్షన్ కమిషన్ ఈస్ డూయింగ్ గుడ్ ఇట్ కెన్ డూ బెటర్ బట్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హానెస్ట్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ ప్రివైలింగ్ ఫ్రమ్ ద పాస్ట్ ఈస్ ఈసీఐ సో ఓకే ఇప్పుడు సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సో ద థింగ్ ఈస్ లైక్ ఇఫ్ ఐఎమ్ థింకింగ్ లైక్ హౌ అంటే నా మీద ఏం ఎఫెక్ట్ పడుతుంది ఎలక్షన్ అండ్ ఓట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ లైక్ సో దే మేడ్ ది న్యూ ట్యాక్స్ స్కీమ్ యాజ్ లైక్ డిఫాల్ట్ ట్యాక్స్ స్కీమ్ ఫర్ ఎవరీ రైట్ సో దట్ ఈస్ ఎఫెక్టింగ్ అస్ డైరెక్ట్లీ ఓకే సో that the pension scheme will also affect us directly. Correct. Like if they start giving like instead of NPS, if they start giving us normal pension, then it will also affect, they have to raise the taxes. Yeah. So like I am a guy who pays a lot of taxes, yeah. And it is affecting me. So I'm going to go and vote. Mm. But like how do we involve the other people? Like ippudu ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ ట్యాక్స్ కట్టని లోయర్ బ్రాకెట్ ఇతను 5 lakhs అండ్ బిలో బ్రాకెట్ పీపుల్ ఉన్నారు వాళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేస్తావు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది ఏమో నాకెంత ఇస్తావు అంటారు ఓకే డైరెక్ట్ నాకేంది
నాకు పైసలు ఇస్తే నేను ఇస్తా. సో దట్ ఈస్ దేర్ బెనిఫిట్. నేను ఎందుకు ఓటేస్తున్నా అంటే ఐ వాంట్ మై మనీ టు బి యూస్డ్ ఇన్ ఏ బెటర్ వే అండ్ గుడ్ యూటిలైజేషన్. సో దట్ ఈస్ మై పాయింట్. రిచ్ పీపుల్ పాయింట్ ఏముంటుంది అంటే లైక్ సి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ ఉంది, నిఫ్టీ 50 పెరుగుతుంది. సో ఇఫ్ నిఫ్టీ 50 గోస్ ఆబ్వియస్లీ అంబానీ విల్ గెట్ మోర్ వాల్యుయేషన్. సో మేబీ హీ అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓట్ ఉంటుంది. సో ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ ఆర్ ది అదర్, బట్ దేర్ ఆర్ బ్యాడ్ థింగ్స్ అండ్ గుడ్ థింగ్స్. సి ఇప్పుడు నేను నా పర్పస్ ఇస్ గుడ్ థింగ్ బికాస్ లైక్ ఐ వాంట్ మై మనీ టు గో ఇన్ ద రైట్ వే, బట్ దేర్ ఆర్ దీస్ పీపుల్ హూ ఆర్ లైక్ ఓటింగ్ ఫర్ క్యాష్. సో ఫ్రీ బీస్ క్యాష్. తమిళనాడులో అయితే టీవీలు తీసుకోండి, మంచాలు తీసుకోండి, నిక్కర్లు ట్రాయల్ కూడా ఇచ్చేస్తారు. సో లైక్ సో బేసిక్లీ సేమ్ ఏదో రకంగా వాళ్ళకి ఓట్ నుంచి ఇంపాక్ట్ ఉండాలి. ఓట్ ఇంపాక్ట్ ఉండాలి కానీ కరెక్ట్ వేలో ఉండాలి. ఫ్రీ బీస్ డబ్బులు ఇది కరెక్ట్ వే కాదు. అంటే మేబీ అవేర్నెస్ అనేది పెరగాలి కదా అట్లీస్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టో మెంటాలిటీ నిఫ్టీ 50 అక్కడ నుంచి ఇక్కడ పోయింది, ఓన్లీ అంబానీకి పోయింది. సో హౌ ద నరేటివ్ గోస్, మనం చదువుకున్న వాళ్ళే నిఫ్టీ 50 అంటే ఓన్లీ అంబానీ చూస్తాం, 50 అంటే రావట్లేదు. సో దట్ ఈస్ ద నరేటివ్ వీఆర్ బిల్డింగ్. ఏంటి అంటే ఇండస్ట్రియలిస్ట్ అంటే వాడు కంపల్సరీ దోచుకుంటేనే ఇండస్ట్రియలిస్ట్ అవుతాడు అని. ఈ ఒక దరిద్రపు గొట్టు మెంటాలిటీ అది ఎందుకు వచ్చింది అంటే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ డ్యూ టు కమ్యూనలిజం. ఇనిషియల్ డేస్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో కమ్యూనలిజం ఉండడం వల్ల అది ఎంప్లాయర్ చేసే రిస్క్ ని ఏమి అకౌంట్ తీసుకోకుండా ఓన్లీ ఎంప్లాయీ మాత్రం ఉండడం వల్లనే ఎంప్లాయర్ ఉన్నాడు అనే నెరేటివ్ బిల్డ్ చేయడం వల్ల మనం ఈ విధంగా ఉన్నాం. బట్ వీ నో హౌ ఎంప్లాయర్ విల్ స్ట్రగుల్, హౌ ఈస్ టేకింగ్ స్ట్రెస్ అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకురానికి చేయనీకి ఎంత చేస్తుండు, రిస్క్ని బట్టి బెనిఫిట్ ఉంటుంది అనేది అందరికి తెలుసు. కానీ మనం ఎంప్లాయీ ఉంటే మనం అట్లా ఆలోచిస్తాం, ఎంప్లాయర్ ఉంటే వేరే రకంగా ఆలోచిస్తాం, సెట్ అయిపోయింది. అండ్ రాహుల్ గాంధీస్ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ రిపోర్ట్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ బ్రింగ్ దట్ హియర్, బట్ లైక్ అంటే ఇలా వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వీళ్ళు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం రష్యాలోనో జర్మనీలోనో అప్పుడు నోబుల్స్ ఉండేవాళ్ళు, ప్లెబ్స్ ఉండేవాళ్ళు. అంటే బాండెడ్ సిస్టమ్, బాండెడ్ లేబర్ అండ్ రాయల్స్, ఓన్లీ 2 పీపుల్ ఉండేవాళ్ళు. ఆ సిస్టమ్ని మన నెత్తి మీద ఇక్కడ ఇంతమంది మిడిల్ క్లాస్ పీపుల్, ఇంతమంది అప్పర్ క్లాస్ పీపుల్ ఉన్న పెడితే వర్కౌట్ కాదు. లైక్ ఇప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ మంచివి. సో పనికి కంపల్సరీ మనకు పేమెంట్ ఇవ్వాలి, ఓకే, అంతవరకు ఓకే, అండ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి, అంతవరకు ఓకే. బట్ you are paying at the cost of company is not okay. Yeah, ipudu like maati kante ambani adani ambani and I mean they keep saying that keep portraying ambani adani someone who is bad. Yeah. But like if we look at the senior ambani, yeah, we know the dhirubhai ambani story. He was a petrol pump attendant. Athane emi royal people gaadu kada, athane emi raju gaadu kada, kashtapadi paiki vachadu. And it is the generational wealth. ఇప్పుడు లైక్ మనం కూడా చూసుకుంటే మన గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళందరూ వ్యవసాయం చేసుకునే వాళ్ళు, లేకపోతే వ్యవసాయ కూలీలుగా ఉండేవాళ్ళు. వాళ్ళు పస్తులుండి సగం తిని వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించుకొని ఈరోజు మనం ఈ పొజిషన్లో ఉన్నాం. సో దిస్ ఈస్ అవర్ జనరేషనల్ వెల్త్. ఒక్కొక్కరు కష్టపడుతూ ఈరోజు ఈ పొజిషన్కి వచ్చారు. ఇప్పుడు మన దగ్గర నుంచి ఉండేదంతా పీకేసుకొని ఏమీ పని చేయకుండా ఊరికే లేజీగా మూలండి పడి ఉండే వాడికి ఇచ్చేస్తానంటే హౌ ఈస్ దట్ లైక్ ఈవెన్? అంటే మనకి 2 గోల్స్ ఉంటాయి, ఫస్ట్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. సో వీఆర్ ఇన్ ద ఇన్ అవర్ ఎలక్షన్ వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ షార్ట్ టర్మ్ గోల్. సో హౌ కెన్ ఐ బ్రింగ్ ఓటర్స్ టు ద బూత్, దానికి మనం మేనిఫెస్టో చేస్తున్నాం, దెన్ ఇస్తున్నాం. లాంగ్ టర్మ్ గోల్ అనేది అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ సేయింగ్ ఇట్ యాజ్ అ పీపుల్, వీఆర్ నాట్ సేయింగ్ ఇట్. వీ డోంట్ వాంట్ దట్ లాంగ్ టర్మ్ గోల్స్ అండ్ వీ డోంట్ ఫాలో ద విజన్ ఆఫ్ ఇండియా 2047 విజన్. ఇప్పుడైతే అంతకుముందు 2020 విజన్ ఉండే, ఇప్పుడు 2047 విజన్ ఉంది. సో వీ డోంట్ బిలీవ్ ఇన్ విజన్. ఎందుకు అంటే అంతే, మనకంత షార్ట్ టర్మ్ కావాలి, అంతే ఇప్పుడు కావాలి. Yeah, cool. So that's a really good discussion. That was very good. But yeah, if we move,
I mean, right now we are in the middle of elections. Yeah. We in our state, we have in another 10 days or some days. Mm. And some states are already going through elections. Mm. So if you look at on and overall, there are like two parties. Yeah. Like there's BJP, there's Congress. Mm. They have their alliances with individual parties. Mm. That's okay. But if you look at the PM state, PM as a position, there are only two people or two parties that are fighting it for. Yeah. What do you think is the current state of elections in India right now? Mm. And maybe if I can ask, who do you think is going to win? Yeah, okay. So that's a very long thing, I think. Yeah, yeah, yeah. So daanlo manam, to start off with, let's see what BJP has done. Okay. Because BJP wale last 10 years nunchi, they were governing us. Yeah, yeah, yeah. On a central level. Yeah. So chala changes vachni. And in terms of, to start with defense, education, and health, infrastructure development, digitization, yeah, and many other things like that. Yeah. So maybe we can talk about some important things that happened. Yeah. Important milestones that we achieved. Yeah. Things like that. Yeah. Then we can see, mari maybe comparison. మరి వీళ్ళు వస్తే ఏం చేయబోతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏం చేయబోతున్నారు, మరి బీజేపీ ఉంటే కంటిన్యూ అవుతే ఎలా ఉండబోతుంది? యా లైక్ కాంగ్రెస్ కమింగ్ ఇస్ లైక్ వెరీ అన్ఇమాజినబుల్. అంత మంది తలకాయలు, లైక్ ఇప్పుడు కేజ్రీవాల్ ఈస్ నాట్ సంబడి హూ ఇస్ గోయింగ్ టు బి సబార్డినేట్ టు సమ్వన్. కేజ్రీవాల్ కాంట్ బి దట్. రాహుల్ గాంధీ ఈవెన్ దో ఓకే ఈస్ నాట్ గోయింగ్ యాక్సెప్ట్ టు బి సబార్డినేట్ టు సమ్వన్. మమతా బెనర్జీ షీ ఇస్ నాట్ గోయింగ్. ఐ మీన్ వీళ్ళందరూ ఎట్లంటే like everyone wants to be in that position, big heads, yeah, 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 with lot of pride and all, they are not going to be subordinate to anybody. If they make a coalition government, it will be like olden days before 1990. Adhe ok, nen ekkado some influencer talking nen chusina, he was like, I want India, nen India lens ku vote esta ippude kavalante first me PM candidate evaro announce cheyandi chuddam. There is a difference between the presidential election and parliamentary election. Yeah. We follow the parliamentary election. We vote for the MP candidates, yes, not for the PM candidate. The presidential election happened in America. Akkada manaki president candidate debate president meeda nadustundi. Ikkada unfortunately manam undu nunchi kuda parliamentary election, but due to the one person persona is dragging that PM is also important. Endukante he has taken some kind of daily steps in 10 years. Yes. That may be positive or negative. We can debate on that. India lens vachina kuda there is someone who has to be a PM. Yeah. But as a constitution, if we truly believe the constitution, because ante mana country run ayyade constitution meeda, mana judicial system run ayyade constitution meeda, adi positive or negative pakkana vedda, adi pedda debate judicial system anedi. మనది పార్లమెంటరీ ఎలక్షన్, జస్ట్ వీ ఓట్ ఫర్ ఎంపీ, దే చూస్ పిఎం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పర్సన్ వాళ్ళు ఏదనుకుంటే అది. మనం అంత ఒక్క పిఎంకే ఓట్ వేయం, ఎందుకంటే మన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కాదు. బట్ ఇప్పుడు మనకి ఆ పర్సోనా ఆ విధంగా డ్రాగ్ చేస్తుంది కాబట్టి పిఎంని అడుగుతున్నాం, కానీ సీఎం ఇక్కడ కూడా సీఎం పర్సన్ అడిగిన కేసీఆర్ అది రేవంత్ రెడ్డి, కానీ అట్లా కాదు మనం కావాల్సింది. ఐడియల్ సిచువేషన్ ఇస్ లైక్ అరే నా కాన్స్టిట్యూయెన్సీలో నేను ఓట్ ఇక్కడ ఏమి ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఇన్వేరియబుల్లీ వి ఆర్ గివింగ్ పవర్ టు వన్ పర్సన్. పవర్ సెంట్రలైజేషన్ అయినప్పుడు ఆబ్వియస్ గా కింద వరకు నీకు ఫ్రూట్స్ రావు. స్టేట్ లెవెల్లో సీఎం లెవెల్ అవుతున్నది, పిఎం లెవెల్లో అవుతుంది. సో అక్కడ పార్టీ లేదు, పర్సన్ అవుతుంది. సో ఐ డోంట్ సీ ద బీజేపీ హియర్, ఐ ఓన్లీ సీయింగ్ మోడీ. I'm feared that after Modi, what will happen to the BJP? Correct. Or what will happen to the country? He is centralizing the power in such a way that if the person who is not able to handle that power, if he come to the correct in the position, in that position, understood. But yeah, I mean, how I am looking at it is, if you let's say you look at BJP as a party, even if you look at Prime Minister as a party, as a person who's taking the power, the philosophy, whatever is starting there, when it is moves through the hierarchy, it is same. Yeah. And at least that's what I see when I look at BJP. Who, whatever Modi is saying, whatever all the cream layer like Amit Shah, you know, the UP Yogi, or, you know, anybody. I mean, you take anybody, the all big heads on top,
they all have the same philosophy is what I can see, at least. That's okay. What is being portrayed. Mm. So when I see them speaking, they all speak in line with that person or the agenda is the same. Yeah. But if you, as Yochan said, in naaku ee Congress lo chuste, everybody has their own philosophy on it. Mm-hmm. Like when I look at Mamata, they say something else. Here, Revanth says something else. Even let's say yesterday or day before yesterday, Revanth was opposing what the DMK is saying. Yeah. So he's completely in agreement with what he's saying. Yeah. And me alliance lo unna danke you're controversing. But that's on a cherish about. Yeah. They cherish about. Yes, yes. Yeah, yeah. The Congress says we have the internal democracy. Yeah. Okay. Uh-huh. Uh-huh. So but, support like that. But okay. Is it good for when you have an internal democracy? Internal when democracy is good for their internal discussion. But yeah. If you look at the country as a thing, yeah. I think that you're going to leave I mean 140 crore people. Yeah. So basically, I'm an Ayurvedic surgeon. So surgeon has to maintain one team. Yeah. So they have to discuss before doing any kind of surgery. Correct. So surgery and table going through that, they have to stick with the plan. Yes. Yeah. But not on the table of surgery. On the table. When you're speaking publicly, yes, at least now there show your unity, right? I mean, at least your thought process should be same. You want to say something? Individual opinion, policy they put like, see, DMK is purely like anti-native Indian policy. Okay. So, and Mamata Banerjee kuda koncham a type, but she is very socialist. Anni free ga ichcheyali ani. Aam Aadmi Party kuda ante anko. But like the main Congress is a little bit centrist. So, inni philosophy lo unnapudu, inni policy lo unnapudu, like, re poddana taxation policy iskalalante, illandaru oppukuntara ani. వీళ్ళందరూ ఒకదాని మీద ఒప్పుకుంటారా? అల్టిమేట్లీ ఇట్స్ ఎ నంబర్ గేమ్. అల్టిమేట్లీ అంతా కలిపి లైక్ ఇట్ విల్ బి అ అంటే ఇట్ విల్ బి అన్ అడ్జస్ట్మెంట్ ఫర్ ఎవ్రీబడి. ఇట్స్ ద పాలసీ విల్ హ్యాపెన్ అల్టిమేట్లీ ఫర్ షూర్. అంటే కోయలేషన్ గవర్నమెంట్ ఉంటే దానికి ఒక నెగిటివ్, కానీ కోయలేషన్ గవర్నమెంట్ ఉంటే డెమోక్రసీ ప్రివైల్ అవుతుందని ఇంకో పాజిటివ్ కూడా చెప్పచ్చు. సో ఎవ్రీ కాయిన్ హాస్ టూ సైడ్స్. సో యా, ఐ మీన్ సిన్స్ ఐ యాస్డ్ ఆల్రెడీ in the current election, in the ongoing elections, at the end, who is going to win? I mean, what's your prediction? Maybe you want to start. Yeah, so, and if we just talk about yes or no Boolean answer, my opinion is BJP. Of course. So, this is because of the many factors. Yeah. That's what we wanted to talk about and we are talking about. Yeah, yeah. So, and there are multiple factors. Okati, rendu ani cheppadaniki ledu. Enno manchi vishayalu unnai. So, prati okka government lo, prati okka person lo negativity untadi. Alane Congress lo negative factors unnai, BJP lo kuda negative factors unnai. But mari manaki edi better avutadi? ప్రతి ఒక్కరు అదే చూసుకోవాలి కదా. ఈవెన్ అంటే మరి ఇప్పుడు ముస్లిం ఓటర్స్ ఎందుకు కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీకి కానీ ఓట్ అయ్యారు అని మనం మాట్లాడుకుంటే, అంటే మనల్ని ఎవడన్నా ఇఫ్ సమ్వన్ సేస్ లైక్ హే యు ఆర్ సో మచ్ ఏమంటారు నువ్వు రైట్ వింగ్ అనుకుంటున్నావు, యూఆర్ బీయింగ్ సో జడ్జ్మెంటల్ అబౌట్ పీపుల్ అని అలా అంటే, ఐ వుడ్ సే మరి ఎంఐఎంఏ ఎందుకు గెలుస్తుంది చార్మినార్లో? లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఎందుకు వాళ్ళే గెలుస్తున్నారు? యా, సో అంటే మీరు మీకు కావాల్సిన మీ రిలీజియన్ పార్టీకి మీరు ఓటేసుకుంటే అది డెమోక్రసీ. మేము వచ్చి లేదు మాకు ఒక పార్టీ మంచి అనిపిస్తుంది దీనికి ఓటేద్దాం అనిపిస్తుంది, దే ఆర్ సమ్ వాట్ బెటర్ అని మాకు అనిపిస్తుంది అనగానే, లేదు నువ్వు ఆ పార్టీ సపోర్ట్ ఇస్తున్నావు కాబట్టి యు ఆర్ నాట్ యు ఆర్ ఎ హేటర్, హేట్ స్పీచ్ ఇవన్నీ వస్తున్నాయి. అంటే దిస్ ఇస్ నాట్ ఎ రైట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్. అఫ్ కోర్స్ ఐ మీన్ I'm just putting out the facts. Yeah, yeah. Ila this is a fact situation. Yeah. But this has to change. Yeah, no one namutava namuko. You want to vote MIM, no jayi. Neem ni vote ni na disturb cheyan kada. But just people think about it. No, evado edo antundu kaabatti nenu BJP vote esthe nenu people ante ila aipothana, nenu ilanti government support chestunana ani, you don't need to think of. True. See in a larger perspective and see dani benefits ela untunayi. How global presence of India has grown. How digitization has India has grown. అంటే నీకు లైఫ్ కన్వీనియన్స్ అనేది ఎంత మారిపోయింది. సో దీస్ ఆర్ ఆల్ సో మెనీ ఫ్యాక్టర్స్ విల్ ఫర్దర్ డిస్కస్ ఆన్ ఆల్ దిస్. లైక్ ఇప్పుడు ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి ఇప్పుడు 2024లో ఎవరైనా ఇక్కడ నుంచి యుఎస్కి వెళ్ళినా కూడా వాళ్ళకి యుఎస్లో నచ్చట్లేదు, లైక్ చాలా మందికి నచ్చట్లేదు, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, లైక్ కష్టపడాలి. అంటే లైక్ ద ఎఫర్ట్ దే ఆర్ పుట్టింగ్ చేసింగ్ ద అమెరికన్ డ్రీమ్ ఈస్ అబ్సల్యూట్. ఐ మీన్ దిక్ పీపుల్ ఆర్ రియలైజింగ్ దిక్ the effort they are putting over there,
ఇట్ ఈస్ నాట్ వర్త్ ద వాట్ ఎవర్ ద రిజల్ట్ దే ఆర్ గెట్టింగ్. Kind of got an offer in UK, but okay. I rejected. Uh-huh. I mean, for so many reasons. Okay. But yeah. UK వాళ్ళ పాస్పోర్ట్ ఇస్తా, వీసా ఇస్తా అన్నా వెళ్ళలేదు. ఎందుకు అంటే లైక్ ఇక్కడే బాగానే ఉంది కదా, లైక్ ఇక్కడ వీఆర్ ఇన్ ఏ కంఫర్ట్ జోన్. సో మనకి కంఫర్ట్ జోన్ ఎందుకు అలవాటు అయింది అంటే బికాజ్ యునో వీ హ్యావ్ మేడ్ ప్రోగ్రెస్ గత 10 ఇయర్స్గా వీ హ్యావ్ మేడ్ ప్రోగ్రెస్ అండ్ ఇట్ వాజ్ వెరీ లైక్ వీ డిడ్ ద ప్రోగ్రెస్ ఇన్ ఇన్క్రెడిబుల్ స్పీడ్. లైక్ వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మనం చాలా త్వరగా అభివృద్ధి చెందాము. అంటే సో నేను బీజేపీకి ఓటేస్తాను, బట్ ఐ డోంట్ నో హూ ఇస్ గోన్ విన్. ఎందుకంటే 2004లో కూడా బీజేపీ విన్ అవుద్ది అనుకున్నా, ఇండియా షైనింగ్ అన్నాడు, వాళ్ళ మొత్తానికి అట్లాగే పోయారు. భారత్ వెలిగిపోతుంది తెలుగులో. టీడీపీ వాళ్ళు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2020 అన్నారు, 2024 వచ్చింది అంత. కానీ లైక్ బీజేపీ గురించి లైక్ మాట్లాడటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్లో వాళ్ళు అటల్ టనల్ పెట్టారు. ఓకే, అంటే అక్కడ టనల్ కడితే జనాలు త్వరగా అక్కడికి వెళ్ళాలనే ఐడియా 70 ఇయర్స్ నుంచి ఎవరికి ఎందుకు రాలేదు? అక్కడెక్కడ అరుణాచల్ ప్రదేశ్లో టనల్స్ కట్టుకోవాలి, బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి అని ఈ ఐడియాస్ వాళ్ళకి ఎందుకు రాలేదు అని. సో దిస్ ఎలక్షన్ ఈజ్ అబౌట్ హూ ఈజ్ విన్నింగ్, ఇట్స్ నాట్ అబౌట్ హూ ఈజ్ విన్నింగ్, ఇట్స్ అబౌట్ అందరికి తెలుసు హూ ఈజ్ గోన్ విన్. బట్ ఇట్స్ అబౌట్ హౌ బిగ్గర్ ద విన్ ఇస్. యా, మార్జిన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ ఎట్లా అంటే ఒక నమీబియా ఆస్ట్రేలియా మ్యాచ్ నడుస్తున్నట్టు ఉంది, బట్ అది నిజంగా డెమోక్రసీ అంటే తెలీదు. అబౌట్ ఏమవుతుందో తెలీదు, బట్ ఎట్లయితే పాజిటివ్స్ ఉన్నాయో నెగిటివ్స్ చాలా ఉన్నాయి. వీ హ్యావ్ దట్ లెవరేజ్ టు ఇగ్నోర్ ద నెగిటివ్స్ బికాస్ ఆఫ్ ద పాజిటివ్స్ హ్యాపెన్ అండ్ లాస్ట్ 10 ఇయర్స్. పాజిటివ్స్ మరీ ఇప్పుడు మన లైఫ్ చేంజ్ అయింది కదా అని చెప్పేసి తాండాల్లో ఎలా ఉంది లైఫ్, అంతెందుకు మన తెలంగాణలో ములుగు, భూపాలపల్లి, ఖమ్మంలో ఉండే ఏజెన్సీ ఏరియాస్, అక్కడ ఎలా లైఫ్ ఉందో మనకు తెలియదు. మన లైఫ్ స్టైల్ పెరిగింది డ్యూ టు అవైలబిలిటీ ఆఫ్ రీసోర్సెస్ అండ్ గ్రాబింగ్ పవర్ ఆఫ్ ద రీసోర్సెస్ అండ్ ఎడ్యుకేషన్ వీ హ్యావ్ అండ్ ద సిటీ వీఆర్ లివింగ్ అండ్ మనం ఈ కనీసం ఇట్లా మాట్లాడుతున్నాం, లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం. సో ఇవన్నీ మాట్లాడుతాం, బట్ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు పెరిగింది, వాళ్ళ గవర్నెన్స్కి ఎంత దగ్గర అయినారు అనేది క్వశ్చనబులే. బట్ మేడ్ ఏ ప్రోగ్రెసివ్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రెసివ్గానే ఉంది. ఎందుకంటే ఐ హావ్ వర్క్డ్ ఇన్ రూరల్ ఏరియా ఫర్ 6 మంత్స్, అక్కడ జనాల ఆస్పిరేషన్ ఏందో చూసినా, యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్ చూసినా, అక్కడ జనాల ఆస్పిరేషన్ ఏంది, డాక్టర్ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయాలి, అంతవరకు పోయింది, వాళ్ళు డాక్టర్ దగ్గర రావట్లేదు, డాక్టర్ ఏంటి. సో అట్లా తీసుకుపోతున్నారు ఇప్పుడు డెవలప్మెంట్ మైండ్ సెట్ ఆల్సో. కానీ బ్యాక్వర్డ్ ఏరియాస్ అట్లనే ఉన్నాయి. ఇంకా మంచిగా చెప్పాలి అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అని మంచి ఉందన్నమాట. సో పాత్ సో ఏంది, మన డిస్ట్రిక్ట్లో ఏదో ఒక ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేయాలి. సో స్టేట్ నుంచి ఏదో ఒక అక్కడ ఇప్పుడు మనకు 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో 33 డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క ప్రోడక్ట్, దాంట్లో ఏదో ఒక ప్రోడక్ట్ని చేయడం, దాని తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, దెన్ జిఐ ట్యాక్స్ ఇవ్వడం. సో ఇవన్నీ మనం చూడట్లేదు, బట్ చాలా ఉన్నాయి మనకు జిఐ ట్యాక్స్. సో జిఐ ట్యాక్స్ వల్ల గ్లోబల్ రికగ్నేషన్ తెప్పించుకోవడం, దెన్ గ్లోబల్గా ఏదో ఒక మన ఐడెంటిటీని ఇవ్వడం. సో వాట్ బీజేపీ హ్యాస్ డన్ ఈస్ గివింగ్ ఇండిజినస్ ఐడెంటిటీ టు ద ఇండిజినస్ పీపుల్. అది ఒకటి మంచిగా అనిపించింది. నెగిటివ్స్ చాలా ఉన్నాయి. వాషింగ్ మిషన్, యా నేను టోటలీ అగ్రీ, బయట ఏమో బయట ఉంటేనేమో వాడు చాలా కరెక్ట్ పర్సన్, ఇక్కడికి వస్తేనేమో చాలా సాధులాగా, అదే పర్సన్, సేమ్ పర్సన్, ఇన్వేరియబుల్లీ వాడు అదే చేస్తాడు, బట్ తక్కువ చేస్తుండొచ్చేమో, బట్ వి డోంట్ నో. సో నేను దానికైతే ఒప్పుకోను. ఇక ఏమంటారు అంటే to run a institution we have to do some kind of gimmicks. People also say kada ye ministry lo e pan kavalana first pmo degara approval raavali ani, and that is the autocracy that we talk about, power centralization. Power centralization, okay. పిఎంఓ దగ్గర అంటే అన్నీ ఉండవు, మేజర్ ఉంటాయి. బట్ ఇప్పుడు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, గడ్కరీ చేతిలోనే ఉంటుంది, మరీ పిఎంఓ చేతిలో ఏమి ఉండదు. ఇప్పుడు
ఫారెన్ మినిస్ట్రీ అది ఉంది, పిఎంఓతో ఉంటుంది, బట్ ఇతని ఇండివిజువాలిటీ ఇప్పుడు జయశంకర్ గారి ఇండివిజువాలిటీ జయశంకర్ గారు అది ఉంటుంది. బట్ అందుకే మినిస్ట్రీస్ ఉన్నాయి, బట్ ఇన్ రియాలిటీ ఇన్ స్టేట్స్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. బట్ ఇన్ కాంగ్రెస్ రూలింగ్ స్టేట్ ఇట్స్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దేర్ ఇంటర్నల్ డెమోక్రసీ. Nobody gonna agree on one point. Correct. Erdogan chestu untadu. Okay. Mm-hmm. So vaala level varaku manchide, but output vastundante. Kan bayitiki antaru kada Sonia Gandhi garu kellali ani. Actually ga nenu idi inka vaala daggara ekku mundu aithe ala unde. Congress lo ekku vinna idi. State level chustha. Okay. Ah, okay. Ante ippudu adhe ippudu CM edana pan cheskovalante mundu Sonia approval kavali antaru. KCR governance. KCR is one man. Avunu. No. You are saying n number of ministers coming out and performing and giving media briefs. Okay. So Revan ante Revanth Reddy garu CM ante ema inka naaku inka అదే ఎందుకంటే ఆ పర్సన్ అట్లా మనం డిఫైన్ చేసినాం సీఎం అంటే ఇట్లా ఉండాలి అంటే సార్ట్ ఆఫ్ కింగ్ రూల్ టైప్ కాదు. దిస్ ఇస్ లైక్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ అన్నట్టు ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రొజెక్ట్ చేసేది నాకు మంచిగానే అనిపిస్తుంది. సీఎం గారు చేస్తుంది అంటే ఎగ్జిక్యూషన్ ఏం తెలియదు ఆఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ షార్ట్ టర్మ్ బట్ లైక్ ఇప్పుడు మనం కూడా వీడియోలో సీఎం గారి గురించి మాట్లాడితే ఏం కాదు, ఇంతకు ముందు ఏమన్నా అవ్వచ్చేమో అని భయపడుతుంది. యూ హావ్ టు రెస్పెక్ట్ ద పొజిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ ఆక్యుపైయింగ్ ద చైర్. పిఎం గారు, సీఎం గారు, సిజిఐ గారు, సో ఆ పొజిషన్ కి మనం రెస్పెక్ట్ ఇచ్చాం. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, కాన్స్టిట్యూషన్ మనం ఎందుకు ఇస్తాం అంటే అదే మనల్ని ఇప్పుడు రన్ చేస్తుంది, అదే మనకి ఫ్రీడమ్ ఇస్తుంది. I mean, I would definitely, this is obvious of course, but I would say of course, see, I mean, if you look at it, that's obvious, right? It's not me who's talking. Now, this I'm see, again. It's not a right wing or left wing. I like some policies of Congress, some policies of communists, and some policies of BJP. Yeah, yeah, yeah. నా ఉద్దేశంలో ఈ రైట్ వింగ్ అనేది ఆ డెఫినేషన్ ఆ డివైడింగ్ చేస్తున్నదే లెఫ్ట్ వింగ్ వాళ్ళని నా ఫీలింగ్. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ somebody came and told we are all Hindus. Why? ఎందుకు నేను ఒకే దేవుణ్ణి పాటిస్తావా, ఒకే సంస్కృతి, ఒకటే కల్చర్ లేదు, అందరినీ కలిపి మీరు అందరూ ఇది అన్నారు, అక్కడికి వస్తే మనకు అసలు ఈ అంటే ఈ పాయింట్ ఆఫ్ యాక్టివిజం, యాక్టివ్ హిందూయిజం అంటే ప్రాక్టీసింగ్ హిందూయిజం అని ఈ of course, but sorry to just go in a tangent, but gettiga maatladutunte you are this ano oka label antichu ala enduku ochindi alanti situation manam itla because you are saying like are you have to be em antaru ila sare it's okay one view that I have about this winning and all this is see any ruling party should be given a certain amount of time and that too in a country like India if you just switch people for every 5 years that's not going to work. Everybody has their own philosophy, somebody will develop certain amount edo chestadadu dinni continue cheyadaniki adu untene adu continue ayyadu next odo chapestadu correct correct so there is a narrative okati set ayipoyindi dinni continue chesthe it will I mean even if you see the trajectory we see it is going up. Yes. At least for it to reach to the majority state, the person who has done it should be there. For example, if you see Telangana, I don't know whether it is going up or it is going down right now. Because somebody has done something at a oka specific areas teeskon develop chesadeemo, rural ga develop avvaledeemo, whatever, whatever reasons. But there was growth in terms of money, in terms of, you know, whatever is happening, education la growth jarigindi. Aindi. ఇప్పుడు అది జరుగుతుందా అంటే ఐ డోంట్ నో యెట్, ఐ డోంట్ నో దేర్ ఫిలాసఫీస్ యెట్, వాట్ దే గోయింగ్ టు డూ యెట్. ఇట్ విల్ డెఫినెట్లీ నాట్ గోన కంటిన్యూ ఎందుకంటే యు హావ్ టు సీ దేర్ మానిఫెస్టో. యా యా సో టు ఫుల్ఫిల్ దేర్ ప్రామిస్ సంథింగ్ హస్ టు బి సాక్రిఫైస్ కంతే కదా మరి. అంటే ఆఫ్ కోర్స్ అంటే డైరెక్ట్లీ ఐ మీన్ జస్ట్ టు గివ్ ఎ ఇన్స్టెంట్ ఎగ్జాంపుల్ నువ్వు అందరికి ఫ్రీ ఆర్టీసి ఇవ్వాలంటే నువ్వు ఏది కట్ చేయబోతున్నావు నెక్స్ట్? ఆల్రెడీ లాస్ మేకింగ్ ఆర్టీసీ లో ఇంకా లాస్ చేస్తున్నావు, ఇంకా పే చేయలేదు లాస్ట్ మంత్ బిల్. అది అంటే మై ఫాదర్ యూస్ టు వర్క్ ఇన్ ఆర్టీసీ యాజ్ ఎ ఫినాన్ యాజ్ ఎ అకౌంటెంట్. ఓకే. హి రిటైర్డ్ యాజ్ ఎ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఓకే ఓకే ఓకే. సో హి నోస్ ఆల్ ది ఫైనాన్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఫైనాన్స్ ఆఫ్ ఆర్టీసీ. కూల్. ఐ మీన్ ఇప్పుడు స్టేట్ కి మనీ గా అంటే ఏం చేస్తది?
మేబీ ఎక్సైజ్ డ్యూటీస్ వేస్తారు, ఆల్కహాల్ మీద ఎక్సైజ్ డ్యూటీ వేస్తారు. దట్స్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. లేకపోతే ఇంకేముంటుంది స్టేట్ దగ్గర? స్టేట్ దగ్గర ఒకటి రెవెన్యూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ రివర్సింగ్ చేసింది. ఎక్సైజ్ మేజర్ రెవెన్యూ వచ్చేవి. దెన్ ఎక్స్పోర్ట్స్ అంటే వీనో ఎక్స్పోర్ట్స్ అంత ఎక్కువేం లేదు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు మళ్ళీ వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పులు తీసుకొస్తారు. అప్పులు కూడా అంత ఈజీ కాదు, బికాస్ ష్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటి అంటే ఫిస్కల్ డిసిప్లిన్ అనేది పెద్ద టాపిక్. డిసిప్లిన్ ఇతరులకు మెయింటైన్ చేస్తారు. సో బీజేపీ లో స్ట్రాంగెస్ట్ పాజిటివ్ అంటే దే ఆర్ మెయింటైనింగ్ ఫిస్కల్ డిసిప్లిన్. ఫ్యాక్ట్స్ లో కూడా ఐ థింక్ వీ కెన్ జస్ట్ ఫ్లాష్ సమ్ రిపోర్ట్ ఆఫ్ దాట్. మన ఏది ఒక రేషియో ఉంటుంది విచ్ వీ హావ్ యాక్చువల్లీ పర్ఫార్మ్డ్ బెటర్ ఫ్రమ్ లాస్ట్ సో మెనీ ఇయర్స్. ఇక్కడ ఏంటి అంటే అప్పులు పెరిగినారు అనుకుంటాం, అప్పులు పెరిగినా అట్లాగే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది కనిపిస్తుంది. ఇప్పుడు తను అన్నట్టు కిరణ్ అన్నట్టు ఒకటి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలి అంట, అట్లాగే మనం 50-60 ఇచ్చాం. వచ్చింది 60 కాకపోతే కనీసం 20 అని ఇవ్వాలేమో అంట. సో వి హావ్ టు సీ ది పర్ఫార్మెన్స్. ఐ కమింగ్ టు దట్ పాయింట్, దెన్ ఎ ఛాన్స్ ఇఫ్ ద ట్రాజెక్టరీ ఇస్ గోయింగ్ అప్. దట్స్ వాట్ ట్రాజెక్టరీ అప్ అండ్ డౌన్ ఉంటే దెన్ దట్స్ నాట్ అండ్ ఇండిపెండెన్స్ వచ్చిన ఫస్ట్ 10-15 ఇయర్స్ వేరే ఉండే సినారియోస్, ఇంటర్నేషనల్ వేరే ఉండే. సో ఇక చాలా డిబేటబుల్ అవుతుంది, పారామీటర్స్ డిఫరెంట్. సో వి కెనాట్ కంపేర్ ఇట్. అంటే వన్ ఆఫ్ ద మోడీస్ స్పీచ్ ఉన్నది, వీ కెన్ జస్ట్ పుట్ దాట్ ఆల్సో. హీ సేస్ తను ఫస్ట్ టైం ఎలెక్ట్ అయినప్పుడు వరల్డ్ లో ఇండియా వాజ్ ద 10th పొజిషన్. ఐ డోంట్ నో వాట్ వాజ్ యాక్చువల్ వాట్ ఇస్ ద మెజర్ ఆఫ్ ఇట్ యుఎస్ జీడిపి అంటే మళ్ళీ దాంట్లో చాలా ఉన్నాయి ఉన్నాయి. బట్ నౌ హీ సేస్ నౌ వి ఆర్ ఇన్ ద టాప్ 5th పొజిషన్. అట్లా చాలా అంటే దట్ ఇస్ వన్ ఆఫ్ ద ఐ మీన్ డైరెక్ట్ ఇండికేటర్ కదా. ఈవెన్ ది అబౌట్ టాప్ 2 ఆర్ నాట్ ఫార్ ఫ్రమ్ us. ఓన్లీ ద టాప్ 2 ఆర్ లైక్ వే బియాండ్ రీచ్. దట్స్ వాట్ హ్ సో 1740s లో వచ్చిన ఇండిపెండెన్స్ వచ్చిన అమెరికాని 1940s లో వచ్చిన మనకి మనకి కంపేర్ చేయలేము. 1949 లో వచ్చిన చైనాతో కంపేర్ చేసుకోవచ్చు. ఇట్స్ అబౌట్ ల్యాండ్ మాస్. సో ల్యాండ్ మాస్ ఒకటి అండ్ ఆల్సో అండ్ కమ్యూనలిజం ప్రివేల్ ఉన్న అండ్ ఆటోక్రసీ ప్రివేల్ ఉన్న చైనాని డెమోక్రసీ ఉన్న ఇండియాని కంపేర్ చేయలేము. ఐ మీన్ సిన్స్ అంటే నాకు ఇప్పుడు ఒక చిన్న ప్లగ్ఇన్ క్వశ్చన్ నాకు ఏమొచ్చింది అంటే యువర్ మెన్షనింగ్ అబౌట్ మానిఫెస్టో రైట్. Are manifestos promises or are they just pointers that they say these are the things that we will do? Can we question a party against their manifesto? Yeah, actually, yes. Legally manifesto ki oh right ledanta. We cannot question them. I just got to know that very recently. Then I was surprised. I thought manifesto is a thing that they will promise. Okay. But it's not a legal promise anje pesi. I just got to know. They just say that we're going to do this. They don't. They say they will do. Financial crunch only. Oh, no. Yeah. And so question it and we can question on our own. We can question them. But legal. By voting them. Okay. Voting against. And maybe that's what happened when recent Telangana elections, I think. Okay. Kada. I mean. Voting. Yeah, so that's what the rural population question. Yeah. Exactly. That's what I'm saying. Even Nichamaki Vistano, Evi. Yeah. I mean, this is just an oral question that they can post. Ante. But not legally. Ante, unkunta. It's not made. Yeah. Cool. Yeah, I mean if you move to the next topic, which is the thing with money, the electoral bonds. Yeah, like a lot of companies are paying left and right. Yeah, don't know how many crores. Yeah, hundreds of crores they're just giving it to companies. Of course we say that's an anonymous donation for their tax benefits and all that, but is that really anonymous or is it, you know, like electoral bond is the anonymous kaakunte like see the court says that the donor should be visible, like donor should be visible, but can the donor say that I'm giving it to this party? Problem adhe kada ippudu, like ippudu for example I bought an electoral bond. Now I want to give it to BJP. Okay. Why am I giving electoral bond to BJP? Because I want to be anonymous. I don't want Congress to know that I am funding BJP, right? Okay. So now the election commission and all the court case, so what they are saying is like a public party has to be transparent and they have to show from where they are getting the money. So because I am being anonymous, like that is the problem. Okay.
సో కానీ అక్కడ ఏమైంది ఆఫ్టర్ ద కోర్ట్ కేస్ ఐ మీన్ డేటా బయటకు వచ్చినప్పుడు ఎస్బీఐ నుంచి నౌ ఎవ్రీవన్ గాట్ టు నో లైక్ ఎవరికి ఇచ్చిండు నౌ దట్ ఇస్ ఆల్ ద డేటా ఇస్ అవుట్ కదా అండ్ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బీజేపీకి డబ్బులు ఇచ్చాను ఓకే కాంగ్రెస్ వాడు ఇప్పుడు అందరికి తెలిసిపోయింది అనుకో కాంగ్రెస్ వాడు వచ్చి వాడికి ఇచ్చిన నాకు ఎందుకు కదా కాన్సెప్ట్ వైజ్ కరెక్టే బట్ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ వైజ్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే కోర్టు అడిగినందుకు మొత్తం డేటా బయటకు వచ్చింది విచ్ ఇఫ్ దాట్ వాజ్ నాట్ దేర్ అది బయటకు వచ్చేది కాదు రాకపోతే మంచిదే బట్ ఇప్పుడు వచ్చింది అండ్ ఎవ్రీవన్ నోస్ సార్ ఇప్పుడు వచ్చింది ఇంకా మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఆర్ దే గోయింగ్ టు మేక్ ఎనీ పాలసీ చేంజెస్ లైక్ దాట్ లేదు నువ్వు పబ్లిక్ చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు అయితే దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే లేదు ఇంతకు ముందు ఎలక్ట్రల్ బాండ్ లేనప్పుడు దేర్ ఇస్ నో అకౌంటబిలిటీ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మినిమం అకౌంటబిలిటీ ఉంది అందుకే నేను కనీసం పేర్ల బయటకు వచ్చి అది ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు ఎవడైతే ఈ స్కామ్ అంటున్నాడో ఇంత నీకు 70% ఆఫ్ ద ఎలక్ట్రల్ బాండ్స్ మనీ మొత్తం బీజేపీకి వచ్చింది అంటున్నాడు సరే భయ్ ఇప్పుడు ఇది ఇది వచ్చేది అసలు థర్డ్ ప్లేస్ ఇన్ ద హోల్ లిస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్ పాయింట్స్ లిస్ట్ ఇస్ టిఆర్ఎస్ సో ద పర్సన్ హూ ఇస్ హోల్డింగ్ ద పవర్ డెఫినెట్లీ గెట్ మోర్ ఫండింగ్ yes ఎందుకంటే సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ కే ఎక్కువ ఫండింగ్ వస్తది ఓకే yeah yeah of course we can compare it like that we can look at it that way the legal system wants to be an ideal world yeah ee market avudu adu manu ideal world la lemu yeah 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 prathivaadu tintune unnadu kavalani aduthadu I mean even if you look at it fundamentally okadu manchi chestunnadu ante at least vaadiki van perspective lo vaadi area ki van company ki anante vaadu vaanke isthadu yeah he is legally giving it and he is giving it to the person he believes in yeah and atlan cheppi ippudu companies these big companies they are not just giving it to Modi or you know BJP they are also giving some part of it to Congress also regional ever power ante vallaki istunnaru they are giving it distributing it ante state level lo distribute chestunnaru but at a central level most of the money is going to that party because they feel that they are doing good or so ippudu problem endante they are getting benefit out of the yeah. government yeah. Yeah. ante quid pro quo anedi compulsory ప్రతి దాంట్లో ఎందుకు నీకు ఫ్యామిలీ నుంచి ఏదైనా కానీ ఫ్యామిలీ నుంచే తీసుకుంటాయి ఫ్యామిలీ ఈజ్ అ పిల్లర్ ఫర్ ద సొసైటీ సో ఏమంటారు నువ్వు ఇది చేయరా నీకు ఇది కొనిస్తాను చిన్నగా ఉన్నప్పటి నుంచి నువ్వు గదే చెప్తున్నావు అంతే పిల్లల మంచిగా అట్లానే పెట్టినావు సొసైటీ గారు పొందే సొప్పం చేయండి సేమ్ అంతే ప్రాబ్లమ్ అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు స్టేట్ లో కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ ఇచ్చుకున్నా సెంటర్ లో బీజేపీ ఉంది బీజేపీ వాడికి ఇచ్చుకున్నా రేపు పొద్దున ఇద్దరు మారిపోయారు సో వాట్ ఇఫ్ ద న్యూ పార్టీ హోల్డ్స్ ద గ్రడ్జ్ అగైన్స్ట్ మీ ఎందుకంటే టీఎంసీ వాళ్ళు చేస్తున్నారు కదా అప్పుడు ఎక్కువ అప్పుడు ఇయ్యాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్ మారిన తర్వాత జరుగుతుంది కదా ఎన్నో రియల్ ఎస్టేట్ అరే అంతేంది మామ మెట్రో ఆగిపోలే మెట్రో ఎయిర్పోర్ట్ మెట్రో మొత్తం తీసేసి వేరే డైరెక్షన్ లో పెట్టలే అదే ప్రైవేట్ ఇండివిజువల్స్ నుంచి చెప్తున్నా ప్రైవేట్ ఇండివిజువల్స్ ఎన్ని వెంచర్స్ ఆగిపోయింది ఎందుకంటే దే ఆర్ ఫండింగ్ ది గవర్నమెంట్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ అదే ఐడియల్ వరల్డ్ లేదు ఇఫట్ ఐడియల్ వరల్డ్ ఉండుంటే బాగుండేది పార్టీ ఫండింగ్స్ ఇవేం లేకుండా రియల్ ఎలక్షన్స్ నడిస్తే బాగుండేది బట్ దట్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ కదా అట్లీస్ట్ విత్ ఎలక్టోరల్ బాండ్స్ కొంచెం అయినా యు డోంట్ హావ్ అకౌంటబిలిటీ బ్లాక్ మనీ లేకుండా తప్పదు బ్లాక్ మనీ అట్ వెళ్తుందేమో వైట్ గా బట్ దేర్ ఇస్ అ రికార్డ్ ఆఫ్ త్రూ అన్ ఆఫీషియల్ వే యా అట్లీస్ట్ బ్యాంక్స్ త్రూ వెళ్తున్నాయి బ్యాంక్స్ త్రూ బ్యాంక్స్ అయితే ఐ మీన్ అమికేబుల్ సొల్యూషన్ అయితే కనిపిస్తలేదు దీని అది ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్టోరల్ బాండ్ కొంటే బాండ్ కొట్టానే ఇన్కమ్ ట్యాక్స్ చూపిస్తా కదా నాకు ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాకి సో ఇట్ ఇస్ వైట్ మనీ ఓన్లీ యా కరెక్ట్ కరెక్ట్ యా అండర్స్టాండ్ And yeah, I mean, we'll move to the last topic, I would say, which is the role of media in all this. And why I'm saying, you know, media is, okay, we are those people who are exposed to different types of content. Manam YouTube chustamu, different media chustamu, TV media chustamu, anni chustamu, newspapers tappu chustamu. And algorithms. Algorithms, of course. Based on algorithms, mana content feed aitundi based on whatever we're watching or what kind of video we're watching, understood. But my question is, the other part of the people, right? Like ఊర్లో ఉండేవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు ఫ్యామిలీస్ విచ్ ఇస్ ద మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ దే వాచ్ టీవీస్ ఆర్ దే వాచ్ వెరీ బేసిక్ న్యూస్ ఆర్ న్యూస్ పేపర్స్ అవుతారు ఐ సీ ఎవ్రీథింగ్ ఇస్ పోలరైజ్డ్ అంటే డూ యూ థింక్ దెర్ ఇస్ అ ఛానల్ విచ్ ఇస్ న్యూట్రల్
అసలు అసలు ఒక్క ఛానల్ అని ఉందా అసలు తెలుగులో ఆర్ అదర్ వేస్ లో ఒక్క ఛానల్ న్యూట్రల్ గా అరే వీడు మంచి చేస్తున్నాడు వీడు చెడ్డ చేస్తున్నాడు ఆర్ దిస్ గై ఇస్ దిస్ దిస్ గై ఇస్ దిస్ అని చెప్పడానికి ఎవడో ఉన్నాడు. వెన్ ఎవర్ ఐ ఓపెన్ అ జర్నలిస్ట్ ఇస్ సపోర్టింగ్ అ పార్టీ. Yeah, I don't understand that. I mean, how a journalist or somebody is state level lo all news channels are owned by some other politician. Some of the other politicians. Center level all the news channels are funded by some other. Yeah, agenda or something. Benefited from the. So if this is like this, I mean, how do you think the next? I mean, are they? So I think they're going to decide elections, right? So if somebody is looking and watching Arnav's channel, they will definitely go and vote for BJP, no matter whether they know the facts of whether they've done good, they've done bad, and everything, right? They will definitely vote because he'll only portray that is done like everything, whatever they say is good. I'm a supporter of BJP, but I'm fundamentally somebody who understands the facts. I know what is happening, I know whether it is benefiting or not. I know the other, I know the Muslim population, I know the Hindu population, I know the Christian population. So I am taking my own conscious decision by looking at everything. But the other people is not like that. Vaallu telisinantalo influence ayipotharu easyga because of this biased or like polarized. So that's where the agendas also come na, like ippudu 2014 నుంచి కొంతమంది అరుస్తున్నారు లైక్ మోదీ వస్తే డిక్టేటర్షిప్ అయిపోతుంది. 2014 లో అన్నాడు, 19 లో అన్నాడు, 2024 లో కూడా సేమ్ ఓల్డ్ స్టోరీ. లేకపోతే సిఏ వస్తే ముస్లింలు అందరినీ తరిమేస్తారు. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. ఫార్ములాస్ వస్తే రైతులందరూ చచ్చిపోతారు చచ్చిపోతారు భయపెట్టి భయపడతా ఉంటారు చూడు. సో మేబీ దే ఆర్ లైక్ పుల్లింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అదర్ సైడ్. ఇప్పుడు రిపబ్లిక్ టీవీ ఎంత చూసినా సరే ఒకడు వచ్చి నువ్వు రైతువి ఫార్ములాస్ వస్తే నువ్వు అడుగు తింటావు అంటే వాడు భయపడి వేరే వాడు కరెక్ట్ 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 పాపులేషన్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు నీకు అమ్మిస్తామా నానిస్తామా అంటావు, నువ్వు అక్కడే ఎవరో ఒకరు చూస్ చేసుకోవాలంటున్నావు. సో ఇది ఇదే దిస్ ఇస్ బేసిక్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్ కదా, చూసినావా? ఇదే ఇదే మన మన జగన్ అన్న కూడా చాక్లెట్ ఇస్తే ఒకటేస్తాడు, నాకు చదువు చెప్పిస్తే అక్కర్లే, నాకు చాక్లెట్ ఇస్తే వస్తా, నాకు చదువు చెప్పించినా ప్రాబ్లం లేదు. మనల్ని దేశాన్ని ఒక డైరెక్షన్ లో మూవ్ చేస్తుంది. సో ఫ్యామిలీ అప్బ్రింగింగ్ చక్కగా లేకపోతే చక్కగా రాడు, ఎడ్యుకేషన్ ఎట్లాగూ లేదు చక్కగా లేదు. వి ఆర్ రన్నింగ్ బిహైండ్ ద ర్యాంక్స్ మోస్ట్లీ తెలుగు పీపుల్ అందరంతే. ఓకే, సో నేను అబ్జర్వ్ చేసింది మీకు ఇది లేకపోతే నువ్వు నీకు ర్యాంక్ లేకపోతే నువ్వు మనిషివి కాదు అని నేను బ్రాండ్ చేసేస్తున్నావు, ఒక డిక్టేటర్షిప్ చేసేస్తున్నావు. సో ఇట్లా మనం కూడా ఒక పోలరైజ్ దాంట్లో ఉన్నాం. సో మనకు అట్లానే పోలరైజ్ అవుతుండే అదే ఉంటుంది. మీడియా ఎందుకు ఉంది అంటే ఇక మీడియా నడవాలి కాబట్టి, మీడియాకి ఫండ్స్ రావాలి కాబట్టి ఫండ్స్ ఎవడిస్తాడో వాడే, ఫండ్స్ మళ్ళీ ఎవడిస్తాడు ఇండస్ట్రియలిస్ట్లే ఇస్తారు. ఇండస్ట్రియల్ ఎవరు అంటే దే ఆర్ బ్యాక్డ్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే గవర్నమెంట్ ఈజ్ ద అన్ఫ్యాథబుల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ ఈజ్ థింకింగ్ దట్ దే ఆర్ ద పార్టీ. సో పార్టీ ఈజ్ డిఫరెంట్, గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్. సో బీజేపీ పార్టీ ఈజ్ డిఫరెంట్, ద గవర్నమెంట్ ఆఫ్ బీజేపీ ఈజ్ డిఫరెంట్. బీజేపీ పార్టీ ఇంక్లూడ్ వర్కర్స్ వాళ్ళంతా ఇక్కడ, గవర్నమెంట్ అంటే ఓన్లీ ద పర్సన్ హూ ఆర్ హోల్డింగ్ ద చైర్స్. సో అది డిస్టింక్షన్ లేనప్పుడు ఇట్లాగే అవుతుంది. పిఎం మీద మోడీ చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ని వాళ్ళు తీసి, ఐ మీన్ దాన్ని ఎట్లా చెప్తున్నారు అంటే నువ్వు పిఎం స్టేటస్ నుండి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు పిఎం స్టేటస్ నుండి ఇట్లా మాట్లాడుతున్నావు అంటున్నావు, బట్ హీ బిలాంగ్స్ టు ఏ పార్టీ. సో ఎలక్షన్ టైంలో ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు క్యాన్వాస్ అబౌట్ హిస్ పార్టీ. సో ఆ ప్రాసెస్ లో హీస్ టాకింగ్ అబౌట్ మెనీ థింగ్స్, కానీ నువ్వు దాన్ని ఆల్వేస్ యువర్ ప్రొజెక్ట్, అరే నువ్వు పిఎం పొజిషన్ లో ఇట్లా మాట్లాడుతున్నావు, పిఎం పొజిషన్ లో ఇట్లా మాట్లాడుతున్నావు, ఇట్స్ నాట్ ద కేస్ ఐ థింక్. అంటే చెప్పాలనుకుంటే ఇంతకు ముందు ఉండే పిఎంలు ఇఫ్తార్ పార్టీలోకి వెళ్ళారు, అది సెక్యులరిజం కింద వస్తుందా? సెక్యులరిజం కిందకే వస్తుంది. We can embrace all religion. That is inclusion. Secularism and the separation of church and state. That is the basic definition. Government is no religion. That is the French secularism. There are two versions of secularism. We follow the indigenous version of secularism. Western secularism is there is governance. Next question that I wanted to ask. Okay. We started with people voting. I want to end with that.
we said everybody has to vote. But there is this concept of nota. People go, vote, and they say, I don't want anyone. Yeah. Do you think that? I mean, I look at it that way. I mean, even if you think everybody is the worst, at least choose the best from the worst. Yeah, okay. Right. I mean, I don't see if you are, of course, government has given that option for you to vote as nota, or I don't want to have anybody here. But you are being useless is what I feel. అదే యూఆర్ జస్ట్ సేయింగ్ లైక్ అంటే అంతేలే నోటా ఇస్ నాట్ బైండింగ్ రైట్ లైక్ ఇఫ్ దేర్ వాస్ అ లా ఇన్ అ హైపోథెటికల్ సినారియో దట్ ఇఫ్ మెజారిటీ ఇస్ ఓటింగ్ నోటా దెన్ వన్ ఆఫ్ ద కరెంట్ క్యాండిడేట్స్ వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ అ రీ ఎలక్షన్ ఇఫ్ దేర్ వాస్ సమ్ లా లైక్ దట్ దెన్ నోటా వుడ్ మేక్ సెన్స్ రైట్ నౌ నోటా ఇస్ లైక్ నోటా సో నాకు అనిపించేది ఏంటంటే నోటా వాళ్ళు ఒకటి ఒక బెనిఫిట్ ఏంది అంటే వాడి ఓటు ఇంకోటి వేయలేడు That's what my question is. Is it really heard? I mean, what is the outcome of somebody voting nota? There is no outcome, but the self-satisfaction. Again, judicial intervention. అంటే వాళ్ళకు ఒక రైట్ ఉండాలన్నారు బట్ అలా చే అదే నువ్వు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్ గా దట్ వాస్ ద క్వశ్చన్ ఫైనల్ క్వశ్చన్ ఫర్ మెనీ ఆఫ్ ద పీపుల్ లైక్ అంటే ఇప్పుడు ప్రతిది అవుట్కమ్ ఓరియంటెడ్ ఉండకపోవచ్చు కొన్ని అవునవును అఫ్ కోర్స్ రైట్ ఉండాలనేది కరెక్టే దట్స్ అ వెరీ గుడ్ థింగ్ బట్ ఐఎమ్ సేయింగ్ దేర్ ఇస్ దేర్ షుడ్ కరెక్ట్ కరెక్ట్ దీని నేను దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి దేర్ షుడ్ హావ్ బీన్ అ సిచ్యువేషన్ వేర్ అరే వై నీ దగ్గర మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఓటెడ్ ఫర్ నోటా దెన్ దేర్ షుడ్ హావ్ బీన్ అ సొల్యూషన్ బట్ అది లేదు అప్పుడు ఏమంటారు అంటే అది తీసేసాయి ఆ నోటా క్యారెక్టర్ మొత్తం తీసేయి వేసిన 10 మందిలో ఎంతమంది ఎవరికి వేసినా తీసుకో ఆర్ ఆ ఏరియాలో ఏదో గవర్నర్ పాలసీ ఆర్ ప్రెసిడెన్షియల్ రన్నింగ్ ఎట్లా అది ఏదో సమ్ సమ్ ఐ డోంట్ నో యా యా మేబీ దట్స్ వాట్ ఎక్స్టెండెడ్ సొల్యూషన్ కాన్సిక్వెన్షియల్ కాకుండా ఏదైనా సంథింగ్ ఉంటే బాగుండేది ఏంటి అంటే రివెంజ్ పాలిటిక్స్ ఓటింగ్ లో కూడా రివెంజ్ ఓటింగ్ అది ఉంటదిలే అంటే అదేలే ఓటర్ మైండ్ సెట్ అనేది మళ్ళీ పెద్ద టాపిక్ అది అప్పుడు ఇప్పుడు రివెంజ్ మైండ్ సెట్ కిందకే వస్తుంది కదా మామూలు ఇప్పుడు ఏమంటారు మన బీజేపీ మీద రివెంజ్ తోటి ఎంఐఎం గెలిచిండు కాంగ్రెస్ గెలిచిండు అలా కూడా వస్తుంది అదే అదే అట్లా చూసుకుంటే అసలు ఈ నోటాకు ఈ నోటాతో రివెంజ్ తీసుకునేటోడే వాడు ఐ థింక్ పీపుల్ షుడ్ వోట్ as I said in the beginning out of the ఇంకొక చిన్న యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ దిస్ ఓటింగ్ థింగ్ వి యాక్చువల్లీ డిడ్ టాక్ అబౌట్ ద బోగస్ ఓట్స్ అండ్ ది చెప్పాడు కొంచెం బట్ నాట్ ఇన్ ఎ డీటెయిల్ ఐ మీన్ సీ ఇన్ ఇన్ స్పెసిఫిక్ అది నేను ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ ప్రివైలింగ్ ఎవ్రీ ఇన్ అదర్ లైక్ ఆల్ ప్లేసెస్ లో ఉందనుకోను ఇట్ ఈస్ వెరీ మచ్ డామినెంట్ ఇన్ రీజనల్ పాలిటిక్స్ ఎక్కడైతే చాలా డామినెంట్ ఉన్నాయో లైక్ ఇన్ స్టేట్స్ లైక్ కేరళ ఇన్ స్టేట్స్ లైక్ తెలంగాణ ఇన్ స్టేట్స్ లైక్ ఏపీ దాట్స్ వేర్ ఐ సీ లాట్ ఆఫ్ బోగస్ ఓట్స్ దాట్స్ వేర్ ఐ సీ ఏదో అంటారు కదా దోస్ టర్మ్స్ దట్ యూ యూజ్ బూత్ రిగ్గింగ్ అని ఇలాంటివి అక్కడ జరుగుతాయేమో అని చెప్పి మై ఓన్లీ అండర్స్టాండింగ్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ జరుగుతుంది అన్ని చోట్ల జరుగుతుంది కానీ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఇన్ ద వెరీ రీసెంట్ టైమ్స్ మన హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో మాధవి లత ఇస్ ద కంటెస్టెంట్ వేర్ షీఈస్ అప్ ఫ్రంట్ ఆన్ కెమెరా సేయింగ్ దట్ దేర్ ఆర్ 5 lakhs ఆఫ్ బోగస్ ఓట్స్ ఇన్ ద ఓల్డ్ సిటీ ఏరియా ఆమె లిటరల్లీ లిస్ట్ ఇచ్చింది కదా షీ హస్ గివెన్ అ పేపర్ అప్ ఫ్రంట్ ఆన్ ద కెమెరా స్టేటింగ్ దేర్ ఇస్ వన్ స్మాల్ హౌస్ విచ్ ఇస్ లైక్ 10x10 ఆర్ సంథింగ్ ఇన్ దట్ దేర్ ఆర్ 100 votes కరెక్ట్ సో డూ యూ థింక్ పీపుల్ ఆర్ స్టేయింగ్ దేర్ అండ్ దేర్ ఆర్ ఓట్స్ విచ్ ఆర్ ఆన్ ద అడ్రస్ ఆఫ్ అ టెంపుల్ There are votes on the address of masjids. So are people staying next there? Level. Hindu smashana vatika meeda 47 Muslim votes unnai anta. Okka, there is one person, she is 108 years, she is already dead. Yeah, yeah, yeah. Her death certificate is up front there. Yeah. And she still has a vote and somebody casted that vote or you know whatever that is. Somebody is going to cast that vote. Yeah. So, din gurinchi ama ANI podcast lo. Vaalla aacharam prakaram vesukovali, vaalla veshadharana vaallu vesukovali. సో మనం పోతేనేమో వెరైటీ ఆఫ్ చెక్కింగ్స్ ఉంటాయి పర్టికులర్ పర్సన్స్ పోతే ఆ వేషధారణ వల్ల మనం చెక్ చేయలేము సో ఈ తలకై నొప్పి అంటే లేకుండా ఓటర్ ఐడి కార్డ్ లో ఫింగర్ ప్రింట్ పెడితే సరిపోతాయి ఓకే అంటే ఆధార్ కి లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఓకే అప్గ్రేడ్ ద ఓటర్ ఐడి విత్ ఫింగర్ ప్రింట్ బేసిక్ గా ఇప్పుడు ఓటర్ ఐడి మనం విల్లింగ్ గా ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు ఓటర్ ఐడికి
as a backup, as a secondary verification. Yeah. Verify. No, but going forward, I think there should be some radical changes in the system of elections. Radical ante mama. ఆల్రెడీ దొంగోట్లు వస్తున్నాడుకి ఇప్పుడు ఫింగర్ ప్రింట్ మ్యాండేట్ చేయమంటే అసలు లేదు సంబంధం హస్ టు డు ఇట్ సంబంధం లేదు బికాజ్ ఈసీఐ ఇస్ అ బాడీ ఆన్ ఇట్స్ ఓన్ కదా ఇట్ కెన్ బ్రింగ్ చేంజ్ అదే అది ఎవరో ఒకరు ఉంటారు కదా బాడీ అనేది ఏదో ఒకటి ఉంటది అదే బట్ ఈ అంటే ఈ సిస్టమ్ ఎవాల్వ్ అవ్వలేదు అసలు దట్స్ వాట్ మై ఫీలింగ్ మనం ఎట్లా ఎవాల్వ్ అయింది ఏది మనం అంటే మిషన్ ఆ మిషన్ అంటే పేపర్ బ్యాలెట్ నుంచి మిషన్ కి వచ్చాము యుఎస్ లో ఇంకా పేపర్ లెస్ అంటే ఇంకా మనం ఫోన్ లో నుంచి చేయాలంటారా ఫోన్ లో నుంచి చేయాలనట్లేదు ఆ సిస్టమ్ లో ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ చేయగలిగే పాలసీస్ తీసుకురావాలి ట్రాన్స్పరెన్సీ 140 క్రోర్స్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అగైన్ 140 క్రోర్స్ ఆఫ్ పీపుల్ ట్రాన్స్పరెన్సీ గాడ్ చెప్పేది నేను అంటే దెన్ మేబీ ఏ పాయింట్ ఆఫ్ డిఫరెంట్ టాంజెంటల్ ఏంటి అంటే అసలు ఎలక్షన్ ఒకటే రోజు ఒకటే గంటలు ఎందుకు చేయాలి నువ్వు వారం రోజులు పెట్టరా పోయి గొడవలు రావు బ్రేకింగ్ అవ్వదు it involves lots of financial that's how no financial untadi financial you are not in any school nadavu government kaakunda there should be changes in terms of security there should be changes in terms of how to actually identify right votes or maybe oka point of time lo I would say mandate the vote can be done why not atlanti reason unda sir that's what someone should think of we all should think of ఇప్పుడు సరే నేను వేయలేదు నాకు పనిష్మెంట్ ఇస్తాను నో 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 ఇప్పుడు ఎట్లా వేయలేదు నేను బయటికి వెళ్ళాను ఇంటర్నేషనల్ ట్రిప్ ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఇంటర్నేషనల్ ట్రిప్ లో నువ్వు ఓట్ వేయలే కానీ నీకు వేయాలని ఉంది అది ఒకటే రోజులు అవుతుంది కాబట్టి నువ్వు వేయలేకపోతున్నావు దీస్ ఆర్ ఆల్ అగైన్ థింగ్స్ దట్ కెన్ బి డిబేటెడ్ బట్ నాట్ సాల్వ్డ్ దట్ ఈజీలీ ఓట్ వేయకపోతే 500 ఫైన్ కట్టాలి but there should be something antaru nenu there should be some or the other thing like that ippudu the person who are not able to walk they has to give some application this is what I was saying about evolution of the process nen anedi ippudu phone la kusana nen vote kodtaanu ga that's not I'm not about convenience I'm talking about the system and, as and again even system is thinking one nation one voting and kuda antunnaru that's also a very good concept rather than very much specific rooted and all that nen emantunna ante voter id card ki fingerprint pettandi saalu అప్డేట్ చేయండి సో బోగస్ ఫోటోలు పోతాయి కమిట్మెంట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పర్సన్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పాయింట్ ఆఫ్ వోట్ లో దేర్ షుడ్ బి అ వాలిడేషన్ వేర్ దిస్ ఇస్ ద గై హూస్ ఆన్ ది వోట్ ఫన్నీ థింగ్ ఇస్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ 15 ఇయర్స్ గా నేను అక్కడ ఇక్కడే ఒక ఎలక్షన్ పోతుంది సో నేను ఆ స్కూల్లో నేను అక్కడే ఓటేస్తాను సో లైక్ మన దగ్గర లైక్ తొంగోట్లు పడవు అంటే నీ ఓట్లు నా ఓట్లు పడవు ఎవడో లేని వాడు ఉంటాడు వాడి ఓటు అక్కడ రిజిస్టర్ అయి ఉంటుంది వాడిని వీళ్ళు దొంగోటుగా వేస్తారు ఇప్పుడు లైక్ మా ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ఉండేదంతా కొంచెం మిడిల్ క్లాస్ పీపులే ఉంటారు కాబట్టి సో దే డోంట్ డూ డైరెక్ట్ దొంగోటింగ్ అంట మన ఓటు ఇంకెవడో వేసిపోతాడు అని అలా చేయట్లేదు దట్ ఈస్ ద చేంజ్ హ్యాపెండ్ ఓవర్ ది ఇయర్స్ సో వి ఆర్ ప్రోగ్రెసింగ్ సో బీజేపీ టాకింగ్ అబౌట్ దట్ పేస్ దే హాస్ టు యాక్ట్ ఇన్ దట్ వే దే ఓన్లీ ఎంఫసైజ్ ఆన్ ద పేస్ కదా పేస్ ఆఫ్ డెవలప్మెంట్ సో సో వివ్ హ్యాడ్ అ గుడ్ డిస్కషన్ ఐ వుడ్ సే సో యు వాంట్ కంక్లూడ్ సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ డిస్కషన్ చాలా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ నాకు అనిపించింది ఎందుకంటే చాలా విషయాలు చాలా మందికి తెలియని మనం మాట్లాడినాము అండ్ ఐ థింక్ ఈ దీనివల్ల మనం ఏం చేస్తున్నాము అంటే వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద అవేర్నెస్ అండ్ బ్రింగింగ్ ద అవేర్నెస్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్ సో దిస్ షుడ్ గ్రో అండ్ ఫైనలీ ఐ వుడ్ సే ఎవ్రీవన్ ఎండలున్నా వానలున్నా ఏదున్నా సరే మనకున్న ఆపర్చునిటీ ఒకటేసారి ఉంది ఆ ఒకసారే మనం ఆపర్చునిటీ యూజ్ చేసుకోగలుగుతాం సో వీ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ యూజ్ అవర్ ఆపర్చునిటీ అండ్ పుట్ అవర్ ఓట్ Yeah, that's it. Thank you so much, guys. Well, let me vote again. Yeah. Thank you.